నమస్తే, వెల్కమ్ టు S9TV న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పటాన్ చెరువు కోడి పంత్యాలపై స్పందించిన చింతమనేని ప్రభాకర్. సూర్యాపేట జిల్లా కోతాడ పట్టణంలో పొలాల్లోకి చేపలు చేరడంతో సందడి వాతావరణం నెలకొంది. అబటాద్ ప్రాంతంలో వచ్చిన లాంటి వరదలు నా జీవితంలో ఎప్పుడు చూడలేదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. యాదాద్రి జిల్లా అడ్డగుడూరు మండలంలోని భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పట్టణం నుండి ఆళ్లపల్లి మండల కేంద్రానికి వెళ్లే రహదారి రాకపోకలు నిలిచిపోయాయి. డిగ్రీ విద్యార్థుల 6th సెమిస్టర్ వాయిదా వేసే విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ఈరోజు పీడిఎస్యు ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం. పటాన్ చెరువు కోడి పందాలపై స్పందించిన చింతమనేని ప్రభాకర్, నేను కోడి పందాలు ఆడతానని ప్రజలకు తెలుసు. కోడి పందాలు ఆడటంపై ఎందుకు రాద్ధంతం చేస్తున్నారు? చిన్నప్పటి నుంచి కోడి పందాలు ఆడటం నా వ్యసనం. కోడి పందాలు ఆడటం అదేమీ నేరమో ఘోరమో కాదు. కోడి పందాలకు కర్ణాటక పటాన్ చెరువు వెళ్లింది వాస్తవం. చట్టం దృష్టిలో నేరం కాబట్టి పోలీసులు వచ్చే సమయంలో అక్కడి నుంచి వెళ్లిపోయాను. తప్పుకున్నానని నేను అంటుంటే పారిపోయానని మీరు అంటున్నారు. చట్టాన్ని న్యాయాన్ని గౌరవించాల్సిన బాధ్యత నాపై ఉంది, కానీ నా బలహీనతను ఆపుకోలేక వెళ్ళిపోయాను. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, నేను ఆర్గనైజర్లో నాకు వ్యసనం ఉందో మీ అందరికీ తెలుసు. నాకు ఆర్గనైజ్ చేసి నా కుటుంబాన్నో నా పార్టీని పోషించుకోవాల్సిన కర్మ నాకు పట్ల. ఏమంటో నేను వాస్తవాలే చెబుతా. నేను కర్ణాటక కోడి పందాలకు వెళ్ళిన మాట వాస్తవమే. కర్ణాటక నుంచి కొత్త భోజనాలు ఉన్నాయి రమ్మని చెప్పి అక్కడ తీసుకెళ్లారు. పెద్ద స్కెచ్ చేశారు. ఆ స్కెచ్లో నన్ను ఇరికిద్దామని చూశారు. కొండం దొవి ఎలిగిన పట్టారు. కోర్టుకు వెళితే కోర్టు కూడా చివాట్లు పెట్టి పార్టీ వన్ నుంచి పంపించండి, ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చారని ఆ 22 మందిని కూడా పంపించమని కోర్టు చివాట్లు వేసింది. మీ మీడియా వాళ్ళు ముఖ్యంగా టీవీ నేనోడికి ఏమవుతున్నారో నాకైతే తెలియదు, కానీ మామూలుగా ఏదో ఉక్రెయిన్ యుద్ధం చూపించాడు చూపిస్తున్నాడు. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఏదో ప్రభాకరం అక్కడనే బకరాగా అని చెప్పి మీకు కలిసి వచ్చేది ఏం లేదు. మీరు చేసినా నేను అవను. నాకు కోడి పందాలు పెంచున్న మాట వాస్తవం. 100కి 100 పాటలు నేను పందాలకు వెళ్ళిన మాట నిజం, వాస్తవమే. కానీ వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం నేను లేను. వాళ్ళు నేను ఎప్పుడు అక్కడ ఉన్న ఫోటోని తీసి ఇదిగో మీ ఫోటో విజువల్ అంటున్నారు. ఆ ఫోటో నాదే అని ఒప్పుకుంటున్నా, కానీ అందరిలాగా పారిపోతున్నట్టు పట్టుకున్నట్టు ఉన్న ఫోటోలు కూడా నాకు చూపించాలి కదా మీ దగ్గర ఉంటే. మీరు వాస్తవాలు గ్రహించుకోవాలి అంతే. నేను కర్ణాటక వెళ్ళిన మాట వాస్తవం. కోడి పందాలంటే నాకు చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి వ్యసనం. నా వీక్నెస్ కొద్దీ నేను వెళ్ళా. అదేం పెద్ద ఘోరమేం కాదు, నేరమేం కాదు. చట్టం దృష్టిలో నేరం కాబట్టి చట్టం అక్కడికి వస్తున్నప్పుడు ఒక నేరస్తుడిగా అక్కడ మిగలకూడదు కాబట్టి నేను తప్పుకున్నాను. తప్పుకుంటామంటే దాన్ని మీరేమంటారంటే పారిపోయారంటారు. నేను తప్పుకున్నాను, నా కాళ్ళే చెప్పారు కాబట్టి నా కారు నేను నా కోళ్ళు సేఫ్గా వచ్చేసామని చెప్తున్నాను. పొలాల్లోకి చేపలు కోదాడ. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు అంబేద్కర్ కాలనీలో ఉన్న పంట పొలాల్లోకి చేపలు వచ్చాయి. దాంతో కాలనీ వాసులంతా పంట పొలాల్లోకి పరుకులు పెట్టారు. పొలాల్లోకి దిగి చేపలు పట్టుకున్నారు. ఇదంతా అటుగా వెళ్తున్న సందర్శకులు ఆగి చూడడంతో సందడి వాతావరణం నెలకొంది. ఎందుకు పోతాయి?
శ్రీనగర్ లో శుక్రవారం అమర్నాథ్ ప్రాంతంలో వచ్చిన లాంటి వార్తలు నా జీవితంలో ఎప్పుడు చూడలేదని బీసీపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. మిలిటరీ అధికారుల సేవల వల్లే ప్రాణ నష్టం ఎక్కువ జరగలేదు. గోషమహల్ ప్రజలు, తెలంగాణ ప్రజలు ఆశీర్వాదం వల్లే నేను, నా కుటుంబం బతికి బయటపడ్డామని ఆయన అన్నారు. ప్రస్తుతం సేఫ్ గా శ్రీనగర్ ప్రాంతానికి మేము మా కుటుంబం చేరుకున్నాం. మిలిటరీ అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలు అప్రమత్తం చేస్తూ నష్ట ప్రాణం జరగకుండా చూశారు. నేను బస చేసిన ప్రాంతం, ప్రజలతో మాట్లాడిన ప్రాంతం వరదతో ముంచెత్తింది. మేమున్న ప్రదేశానికి కేవలం కిలోమీటర్ల దూరంలోనే వరదలు వచ్చాయన్నారు. అందరికీ నమస్కారం. నేను మీ రాజాసింగ్. గోషామహల్ నియోజకవర్గం ప్రజల ఆశీర్వాదం వల్ల, తెలంగాణ ప్రజల ఆశీర్వాదం వల్ల, యావత్ భారతదేశంలో ఉన్న అందరు హిందువులు ఆశీర్వాదం వల్ల ఇవాళ నేను నా ఫ్యామిలీ సేఫ్గా అమర్నాథ్ యాత్ర చేసుకొని ఇవాళ శ్రీనగర్లో హాల్ట్ అయినాను. నిన్న నేను అక్కడనే ఉండే, జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉండే. పరిస్థితి నా లైఫ్లో అట్లాంటి నేను ఎప్పుడు చూడలే. ఎట్లా వరద వచ్చిందంటే, దాదాపు టెంట్లు మొత్తము మునిగిపోయింది, కొట్టుకొని పోయింది. ఏ ప్లేస్లో మేము భోజనం చేసినాం ఆ ప్లేస్ కూడా మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఏ ప్లేస్లో మేము కూర్చొని కొంతమందితో మాట్లాడినాం ఆ ప్లేస్ కూడా మొత్తం కొట్టుకొని పోయింది. దాదాపు గుడి ప్రాంగణం కిందనే వేల సంఖ్యలో టెంట్లు ఉంటాయి. ఆ టెంట్లోనే కొంతమంది వచ్చి నైట్ హాల్ట్ అవుతారు. కొంతమంది శివ భక్తులు అక్కడ టెంట్లు వేసుకొని పబ్లిక్కి ఫ్రీ భోజన వ్యవస్థ, ఫ్రీ వాటర్ వ్యవస్థ కూడా చేస్తారు. అంటే అక్కడ వాతావరణం చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అరే, రియల్ అయినా మనం ఒక పుణ్యమైన క్షేత్రంలో వచ్చినాము, చాలా మంచి క్షేత్రంలో వచ్చినామని ఒక మంచి ఫీలింగ్ వస్తుంది. చాలామంది భక్తులు నైట్ వస్తారు, నైట్ హాల్ట్ అక్కడనే టెంట్లో చేసుకుంటారు. మళ్ళీ మార్నింగ్ దర్శనం చేసి అక్కడ సేవా కార్యక్రమం కూడా చేస్తారు. నేను మళ్ళీ ఒకసారి మీరందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదం చెప్తాను. ఎందుకంటే ప్రతిసారి మీరందరూ నాకు ఆశీర్వాదం ఇస్తారు. నేను కానీ నా ఫ్యామిలీ కానీ సేఫ్ ఉన్నాం. ధన్యవాదం. భారీ వర్షాలకు నీట మురిగిన పంట పొలాలు యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగుటూరు మండలంలోని పలు గ్రామాల్లో 2 రోజులుగా ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది. వరద నీటితో ధర్మారం చెరువు నిండి అలుగు పోస్తుండటంతో ధర్మారం, లక్ష్మీదేవి కాల్వ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే అనేక ఎకరాల్లో వరి పంట నీటి మునిగింది. దీంతో అన్నదాతలతో ఆందోళన మొదలయ్యాయి. ధర్మారం వద్ద 8 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న చెక్ డ్యాం యొక్క బేస్మెంట్ పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది. దీంతో నిర్మాణ పనులు ఆగిపోవడమే కాక చాలా నష్టం జరిగే పరిస్థితి ఏర్పడింది. ధర్మారం వద్ద ఎగువ ప్రాంతం నుండి కూడా వరద ఎక్కువ రావడంతో యువకులు ఉత్సాహంగా వలలతో చేపలు పడుతున్నారు.
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. వీకెండ్ కావడంతో సాధారణ రోజుల కంటే ఎక్కువ మంది భక్తులు వచ్చారు. అయితే అకాల వర్షాల కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పునర్నిర్మాణ ఆలయం ప్రారంభమై 100 రోజులు పూర్తి చేసుకున్నా ఇంకా భక్తుల సమస్యలు ఇబ్బందులు తీరడం లేదు. అధికారుల ఆలస్యత్వం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు భక్తులు. యాదాద్రి పుణ్యక్షేత్రానికి ప్రతి నెలలో స్వాతి నక్షత్రం రోజు స్వామి వారికి భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణ చేయడం ఆనవాయితీగా గిరి ప్రదక్షిణ చేసే రహదారి పూర్తిగా అస్తవ్యస్తంగా ఉన్నా 2 నెలలు గడుస్తున్నా పట్టించుకోలేదని భక్తులు వాపోతున్నారు. పరమ పవిత్రమైన యాదాద్రి పుణ్యక్షేత్రం వచ్చే భక్తులకు ఇబ్బందులు పడుతున్నా అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. భక్తులు ఇబ్బందులు పడుతున్నారని అలసత్వం వహించిన ఆలయ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గిరి ప్రదక్షిణం చేసి కొండపైకి వచ్చే భక్తులు నేరుగా స్వామి వారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత కొండపైకి వచ్చిన భక్తులకు అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సోలోతేమునే చెప్పిడా ఎట్లానే సోలోత్ ఉంటే చెప్పు ఏమో గంట కాదు 2 గంటలు ఉంటారు. Thank you.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారీ వర్షాలకు కొత్తగూడెం పట్టణం నుండి ఆళ్లపల్లి మండల కేంద్రానికి వెళ్లే రహదారి కొట్టుకుని పోయింది. టేకులపల్లి మండలం సంపత్ నగర్ సమీపంలో వరదల కారణంగా రోడ్డు పూర్తిగా డామేజ్ అయింది. రోడ్డు కొట్టుకుపోవడం వల్ల శెట్టిపల్లి నుండి సంపత్ నగర్, రాయగూడెం, చింతోని, చిలక మొత్తం 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రహదారిని పునరుద్ధరించి రాకపోకలు కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలని 10 గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఏది పోదు తద్దానం మరీ ఘోరంగా అయింది సంవత్సరం. ఆగదు ఇది కూడా మొత్తం కోసేస్తుంది. ఇంకొక గంట కొట్టిందంటే ఇట్నే దీన్ని చూసి తిరిగి వచ్చిండు. బస్సు ఎప్పుడు వచ్చింది మా బస్సు వచ్చినప్పుడు లేచిన ఫస్ట్. తూర్పు గోదావరి జిల్లాలో క్లాసులు సరిగ్గా జరగక సిలబస్ పూర్తి కాకపోయినప్పటికీ యూనివర్సిటీ అధికారులు ఈ నెల 20వ తేదీ నుంచి సెమిస్టర్ నిర్వహించాలని టైం టేబుల్ యూనివర్సిటీ పరిధిలోని అన్ని కళాశాలలకు పంపించడం జరిగింది. దానిని వ్యతిరేకిస్తూ ఈ నెల 20వ తేదీ నుంచి జరిగే డిగ్రీ విద్యార్థులు 6th సెమిస్టర్ వాయిదా వేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ఈ రోజు పీడిఎస్యు ఆధ్వర్యంలో నన్నయ్య యూనివర్సిటీ ముఖద్వారం వద్ద ఆందోళన కార్యక్రమం చేయడం జరిగింది. అనంతరం రిజిస్ట్రార్ కి సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేయడం జరిగింది. నా పేరు కాకినాని, పీడిఎస్యు రాష్ట్ర కమిటీ సభ్యుణ్ణి. ఈరోజు డిగ్రీ విద్యార్థులకు సంబంధించి 6th సెమిస్టర్ మీద పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎందుకంటే వాస్తవానికి 90 రోజులు కాలేజీ జరిగిన తర్వాత ఏ యూనివర్సిటీలో అయినా సెమిస్టర్ సంబంధించి టైం టేబుల్ విడుదల చేయడం జరుగుతుంది. అయితే ఏలూరు జిల్లా కావచ్చు, పశ్చిమ గోదావరి జిల్లా కానీ, తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ జిల్లాల్లో చాలా యూనివర్సిటీ కింద పనిచేస్తున్నటువంటి కాలేజీల్లో ఇప్పటికి కూడా సిలబస్ పూర్తి కాలేదు. అట్లాగే ఆన్లైన్ క్లాసులు పెట్టినా కానీ విద్యార్థుల దగ్గర నెట్ సదుపాయమో లేకపోతే ఫోన్లో లేకపోవడం వల్ల ఈరోజు విద్యార్థులు క్లాసులు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. కానీ యూనివర్సిటీ ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోకుండా ఈరోజు ఈ నెల 20వ తేదీ నుండి 6th సెమిస్టర్ నిర్వహిస్తామని చెప్పి టైం టేబుల్ విడుదల చేశారు. దీనివల్ల విద్యార్థులు చాలా మానసిక ఆందోళనకు గురవుతూ ఉన్నారు. ఎందుకంటే క్లాసులు జరగకపోవడం ఒక ఎత్తు అయితే ఈరోజు సిలబస్ కూడా ఇంకా పూర్తి కాకపోవడం వల్ల విద్యార్థులు ఆందోళన చెందుతూ ఉన్నారు. కాబట్టి వెంటనే 6th సెమిస్టర్ని రద్దు చేసి లేకపోతే వాయిదా వేసి విద్యార్థుల యొక్క భవిష్యత్తును కాపాడాలని మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ ధర్నా తర్వాత వీసీ గారిని కలిసి మా యొక్క బాధ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి వీసీ గారి యొక్క అంశాలన్నింటిని కూడా పరిగణలోకి తీసుకొని ఈ యొక్క 6th సెమిస్టర్ వాయిదాయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పటాన్ చెరువు కోడి పంత్యాలపై స్పందించిన చింతమనేని ప్రభాకర్. సూర్యాపేట జిల్లా కోతాడ పట్టణంలో పొలాల్లోకి చేపలు చేరడంతో సందడి వాతావరణం నెలకొంది. అబటాత్ ప్రాంతంలో వచ్చిన లాంటి వరదలు నా జీవితంలో ఎప్పుడు చూడలేదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. యాదాద్రి జిల్లా అడ్డగుడ్డూరు మండలంలోని భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలు.
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పట్టణం నుండి ఆళ్లపల్లి మండల కేంద్రానికి వెళ్లే రహదారి రాకపోకలు నిలిచిపోయాయి. డిగ్రీ విద్యార్థుల 6th సెమిస్టర్ వాయిదా వేసే విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ఈ రోజు పీడిఎస్యు ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం. ఈ బులెటిన్ అప్డేట్స్ దేవిదాస్.